గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ స్థానికులకి రిజర్వేషన్లు అన్నటువంటి పదం వాడినప్పుడే నేను చెప్పాను. అప్పుడు మన దేశం మన ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు ప్రపంచం నలుమూలలా చేస్తున్నారు, అక్కడ కూడా అదే జరిగితే మన వాళ్ళ బతికేంటి, దేశంలో ఉన్న వాళ్ళని దేశంలో ఉండనిద్దాం, ఎవరు ఎక్కడైనా బతికేటట్టు ఉండాలి, ఇది తప్పు అని. అలాగే నిన్న కర్ణాటకలో ఏం చేశారు, ఓ చట్టం తీసుకొచ్చేసి ఏకంగా మేనేజ్మెంటల్ పొజిషన్లో 50% కన్నడ వాళ్ళు ఉండాలా, బి కేటగిరీలో 75% కన్నడ వాళ్ళు ఉండాలి, సిడి కేటగిరీలో అయితే అసలు వేరే రాష్ట్రం వాళ్ళని తీసుకోకూడదు, కంప్లీట్గా లోకల్ ఏళ్ళు ఉండాలి 100% అంటూ తీసుకొచ్చినటువంటి జీవో, దాని మీద నిన్ననే మనం వీడియో చేసుకున్నాం. అదే సందర్భంలో దేశం యావత్తు కంగారు పడిపోయింది, వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అన్ని రకాల సంఘాలు ఆగ్రహించినాయి, అందరూ తీవ్రంగా స్పందించారు. అదే టైంలో నారా లోకేష్ టాక్టికల్ గేమ్ ప్లే చేశారు, అద్భుతమైనటువంటి తెలివైన ఎత్తుగడ. నేను రాత్రి నేను అది వీడియో కూడా చేశాను. వెంటనే ఆయన నాస్కామ్ ఎవరైతే ఇట్లాగా ఖండించినటువంటి సంఘానికి ట్వీట్ చేస్తూ, ఆంధ్రాకు వచ్చేసేయండి, మీకు పూర్తి సదుపాయాలు ఇస్తాం, ఇక్కడ కంప్లీట్గా మీకు ఎలాంటి సదుపాయం కావాలంటే అట్లా ఇస్తాం, ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టుకోండి, ఇట్లాంటి అడ్డంకులు ఏమీ ఉండవు అని తేల్చి చెప్పారు. అది ఆయన ట్వీట్ చేసిన తర్వాత అర్థమైంది కర్ణాటక వాళ్ళకి, అంటే అదొక్కదాంతోనే అన్ను అందరూ వ్యతిరేకించడం, ఇటు మిగతా వాళ్ళని తిట్టారు, బట్ లోకేష్ దాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళని అందరినీ ఆంధ్రాకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ, దెబ్బకి కలవరబడింది. ఎందుకంటే కర్ణాటకలో బతుకుతున్నది, అక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఉపాధి అవకాశాలు వచ్చినాయి, అంటే ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల, ప్లస్ పెట్టుబడుల వల్ల. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే కనుక రేపొద్దున కర్రలు వచ్చి కొడతారు పార్టీ వాళ్ళని, సొంత వాళ్ళని. అందుకని ఆగ్రహించినటువంటి వాళ్ళందరూ అర్జెంటుగా, ఇది కర్ణాటక ప్రభుత్వం కంగారు పడిపోయింది, అర్జెంటుగా ఆ బిల్లుని ఎబేయన్స్లో పెట్టింది. ఇది ఒక్క లోకేష్ ఆంధ్ర వైపు నుండి స్పందించడాన్ని అభినందించాలి. అదే సందర్భంలో ఇది కూడా ఒక కారణం వాళ్ళు యూటర్న్ తీసుకోవడానికి.